Yes, Jodita. ఆస్ట్రేలియా శ్రీలంకను ఓడించింది, తడబడింది కానీ ఓడించింది. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకుంటున్నారు చూద్దాం ఈ మ్యాచ్ గురించి. బాబర్ హలో, ఐసీసీ అని మాట్లాడేది. ఐసీసీ అవును, చెప్పండి బాబర్ ఎలా ఉన్నారు? ఇప్పుడు శ్రీలంక ఆస్ట్రేలియా గెలిచేసింది, అయితే ఏం చేయమంటారు? మాకు ఇలాంటి పెద్ద టీమ్స్ తో కాకుండా చిన్న చిన్న టీమ్స్ తో, అదే మొన్న గెలిచాం కదా నెదర్లాండ్స్, దాంతో ఒక రెండు మ్యాచ్లు పెట్టండి సార్ ప్లీజ్. మంగోలియా నేపాల్ అయినా పర్లేదు సార్, మేము ఆడేసి వెళ్ళిపోతాం. పెట్టరా పోను చూసి పాట. పాపం శ్రీలంక మూడో ఓటమ్ చూసింది. శ్రీలంక నిజంగా బాగా ఫామ్ లో ఉంది. ఫస్ట్ పార్ట్నర్షిప్ అయితే చాలా బాగా వచ్చింది. మన టైంలో డ్రింక్స్ బ్రేక్స్ వచ్చాయి, ఆ డ్రింక్స్ టైమ్ లో ఇలా చెప్పేట్టున్నారు శ్రీలంకకి, నువ్వు మన పరంపర ప్రతిష్టను భంగపరుస్తున్నావు ఏంటి, కాంప్లెక్స్ ఆస్ట్రేలియా మీద గెలుస్తావు ఏంటి, వద్దు ఆ తప్పు చేయకు, మన వారసత్వం నిలబెట్టు, మనం ఆస్ట్రేలియా మీద వరల్డ్ కప్ లో ఒకేసారి గెలిచాం, లేకపోతే మంచి ఫౌండేషన్ పడిన మ్యాచ్, 300 రన్స్ చేయాల్సిన మ్యాచ్ చేయకుండా 200 ప్లస్ కి ఆల్ అవుట్ అవడం ఏంటి. మళ్ళీ బౌలింగ్ లో చూద్దాం. బౌలింగ్ లో కూడా ఆస్ట్రేలియా ఈ ఫస్ట్ దెబ్బ కొట్టింది, 30 దగ్గర 2 వికెట్లు తీసింది. బాగుంది, మళ్ళీ అదే వేరుతో వచ్చి చెప్పినట్టున్నాడు, మన పరువు మన ప్రతిష్ట అని మళ్ళీ వికెట్లు తీయలేకపోయారు. ఆస్ట్రేలియా గెలిచేసింది. ఇలాగే ఉంటే మాత్రం శ్రీలంక అంతే, ఇప్పటికే చాలా ఛాన్సెస్ పోగొట్టుకుంది. ఇప్పుడు కష్టమే వరల్డ్ కప్ లో నెగడం, టాప్ 4 లో రావడం. చూద్దాం ముందు శ్రీలంక తన బౌలింగ్ ని ఫీల్డింగ్ ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ మ్యాచ్ లో చూస్తే బ్యాటింగ్ అని కూడా పాపం ఎంత కష్టపడ్డారు, పెరారాను నిశంక అంతా పాడు చేశారు వీళ్ళు. ఈ రివ్యూ గానీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్లీజ్ ప్రోత్సహించరా.